హాయ్ నర్సింగ్ ఆఫీసర్స్, ఎలా ఉన్నారు? 2023లో ఎంహెచ్ఎస్ఆర్బి డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలు సాధించి వివిధ గవర్నమెంట్ హాస్పిటల్స్లలో పనిచేస్తూ మరియు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా పనిచేస్తున్న అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. డియర్ తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్, మళ్ళీ మన పండగ రోజు వచ్చింది. మనందరికీ తెలుసు, మే నెల రాగానే నర్సెస్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంటర్నేషనల్ లెవెల్స్లో నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ ఘనంగా, గౌరవంగా, గొప్పగా చెప్పుకొని పండగ జరిపే క్షణాలు ఇవి. సో ఇలాంటి ఈ మే నెలలో, మే 12th రోజున ఇంటర్నేషనల్ నర్సెస్ డే రాబోతుంది. కాబట్టి ఈ వారంలో మనము ఇంటర్నేషనల్ నర్సెస్ డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రజల్లో ఈ నర్సింగ్ ఆఫీసర్స్ జరుపుకునే ఇంటర్నేషనల్ నర్సెస్ డేని ప్రజల్లో తీసుకెళ్ళి ఒక అవగాహన తీసుకురావాలి. దానికోసమే యాజ్ ఏ నర్సింగ్ ఆఫీసర్స్గా మనము ఈ వారంలో ప్రౌడ్ టు బి ఏ నర్సింగ్ ఆఫీసర్ క్యాంపెయినింగ్ని రన్ చేద్దాము. ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ చేయాల్సిన పని, కొత్తగా ఉద్యోగాలు సాధించిన నర్సింగ్ ఆఫీసర్ అందరూ లాస్ట్ టైం మనం చేసిన ఒక చిన్న ప్రయత్నం, బ్యాడ్జీ సెరమనీ ప్రయత్నం గాంధీలో మొదలయ్యి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ బ్యాడ్జీ సెలబ్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. అదే మోటివేషన్తో, అదే ఎనర్జీతో ఇప్పుడు ఈ వారం ఇంటర్నేషనల్ నర్సెస్ డేని ఘనంగా సెలబ్రేట్ చేద్దాము ప్రతి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లలో. అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఉండే నర్సింగ్ ఆఫీసర్లు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి హాస్పిటల్లో ఈ వారం ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేషన్కి సంబంధించి ఏదో ఒక ఈవెంట్ని చేయండి. గవర్నమెంట్ ఆఫీసర్ నర్సింగ్ ఆఫీసర్స్, ప్రైవేట్ నర్సింగ్ ఆఫీసర్స్, ఈవెంట్ని ఖచ్చితంగా చేయండి ప్రతి హాస్పిటల్స్లో. దీనితో మన యొక్క యూనిటీ, మన ప్రొఫెషన్ యొక్క ఐక్యత, ప్రొఫెషన్లో ఉండే స్టాండర్డ్స్ దీంట్లో మనము ప్రపంచాన్ని చాటి చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఈ వారం ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేషన్ చేయండి. దానికి అనుకూలంగా, దానికి తోడుగా మేము మీకు సహాయం చేస్తాము. మా సెంటర్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మా సెంటర్ నుంచి మీకు గైడ్ చేయడానికి, సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. మన నిద్యా సెంటర్ నుంచి కూడా మేము ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా రీసెంట్గా ఉద్యోగాలు సాధించిన నర్సింగ్ ఆఫీసర్లు అందరినీ గ్యాదర్ చేయాలనేసి ఒక ప్రాజెక్టుగా తీసుకొని అందరినీ ఇన్విటేషన్స్ ఇన్వైట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఇన్విటేషన్స్లో, ఈ సెలబ్రేషన్స్లో మీ పార్టిసిపేషన్, మీ ప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ వారంలో జరగబోయే ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేషన్కి మీరు అటెండ్ అవ్వాలని చెప్పేసి మన సెంటర్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే ఇన్ఫర్మేషన్ని మన నర్సింగ్ ఆఫీసర్లు అందరికీ చెప్పండి. ఈ సెలబ్రేషన్స్ని ఘనంగా చేయాలి అని చెప్పేసి దీంట్లో మీ పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయాన్ని అయితే మర్చిపోకండి. డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, లాస్ట్ టైమే మనం ఒక అనౌన్స్మెంట్ చేశాము, ఈసారి ఉద్యోగాలు సాధించి ప్రభుత్వ రంగంలో నర్సింగ్ ఆఫీసర్స్గా జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు, సీనియర్స్, జూనియర్స్ అందరూ కూడా మాకు ఒక సహాయం చేయాలని చెప్పేసి లాస్ట్ టైం కూడా మేము రిక్వెస్ట్ చేశాము. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్లో నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసము వాళ్ళ వంతు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. మన వంతుగా మనము వాళ్ళకి బుక్స్ని డొనేట్ చేసి, ఫ్రీ లైబ్రరీ అనే కాన్సెప్ట్లో బుక్స్ని డొనేట్ చేసి మనకి తోచిన సహాయాన్ని మనం అందరం చేద్దాం. దానికి మీ అవసరం ఉంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా డియర్ గవర్నమెంట్ సెక్టార్లో జాబులు కొట్టిన నర్సింగ్ ఆఫీసర్లు అందరూ, మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఒక బుక్ డొనేట్ చేయండి. అది ఆ పాత బుక్ అయినా కావచ్చు, కొత్త బుక్ అయినా కావచ్చు, అట్లీస్ట్ 1 బుక్ అయినా డొనేట్ చేయండి. అది ఇప్పటికీ ఉద్యోగాలు సాధించాలనుకునే నర్సింగ్ ఆఫీసర్లు అందరికీ సహాయం పడుతుంది, హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక బుక్ని డొనేట్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దానితోపాటు ఈ వారంలో జరిగే ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేషన్లో మాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ సెలబ్రేషన్స్లో మేము రైట్ గిఫ్ట్ అంటే బహుమతులను కూడా మేము ఈ సెలబ్రేషన్స్లో మేము మా పిల్లలకు ఇస్తున్నాము. ఎవరైతే మంచి స్కిల్స్ని ఇక్కడ చూపిస్తారో ఆటల్లో, గేమ్స్లలో, అండ్ ఇప్పటికే మంచి టాలెంట్ని ఎవరైతే కనబర్చారో వాళ్ళందరికీ కూడా మేము ఇన్వైట్ చేసేసి మా వంతు మోటివేషన్గా మేము వాళ్ళకి ఇచ్చే సహాయాన్ని, రైట్, మీ అందరి సపోర్ట్తో సక్సెస్ కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము. మీ ఎంజీ నాయక్ సార్, థ్యాంక్ యూ ఆల్.